देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। बेमिसाल जेवरात शान से पेश करते हैं मलबार गोल्ड एंड डायमंड्स। यहाँ आपको दुनिया में सबसे शानदार सोना, अलमास, हीरे और अनमोल जेवरात मिलते हैं सही दाम में। मलबार फेयर प्राइस प्रॉमिस के साथ बेस्ट गोल्ड रेट, अब भरोसेमंद, खानदानी और मॉडर्न जेवरात भी फिर से आप सबके लिए आ रहा महबूब नगर में दिसंबर 10 तारीख से। मलबार गोल्ड एंड डायमंड्स, शाह साहब बुट्टा रोड, महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़ाकिया सादिक, सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आईएनआई दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। नाजुक बदनी रा कुल्लु बिदअतिन ज़लालतुन। मुस्लिम शरीफ, हर एक बिदअत गुमराही है। जिला रंगारेड्डी के नारापा का सुरेंद्र पर हमला करने वालों के खिलाफ सख्त कार्रवाई का मुतालबा करते हुए वकला एसोसिएशन ने एलबी नगर में एक रैली का इनेकाद किया। बताया जाता है कि हमलावरों ने इन पर उस वक्त हमला किया जब वो एक मुकदमे के सिलसिले में अदालत में बहस के लिए नलगुंडा जिला जाने के बाद रंगारेड्डी जिला अदालत आ रहे थे। विकला एसोसिएशन ने अपने गम का इजहार करते हुए कहा कि विकला की हिफाजत के लिए खसूसी कानून लाया जाना चाहिए। इस मौके पर विकला ने कहा कि अगर सुरेंद्र के मामले में 20 दिन के अंदर कोई हल नहीं निकाला गया तो वो तेलंगाना सेक्रेटरी का मुहासिरा करने का इंतबाह दिया और कहा कि 41 CRPC की वजह से विकला को मुकदमात नहीं मिल रहे हैं। विकला एसोसिएशन ने 41 CRP को फौरी तौर पर मनसूख करने का मुतालबा किया। న్యాయవాదిగా గత 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ మా తోటి సోదరునికి నారబోని సుధాకర్ గారు జరిగినది, ఏదైతే సురేందర్ గారు జరిగినది ఏదైతుందో ఆ అతను ఒకరి మీద కాదు మా అందరి అడ్వకేట్ల మీద జరిగిన దాడిగా మేము తీవ్రంగా పరిగణించి నిన్నేమో నల్ల బ్యాడ్జ్లతో మొత్తం కూడా నిరసన చేపెట్టినాము. ఇవాళ కంప్లీట్ కోర్సు కూడా మా విధులను బహిష్కరించి అతనికి సంఘీభావం తెలుపుతున్నాము. ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు ఏదో మామూలు కేసులాగా ట్రీట్ చేసి ఒక న్యాయవాదిని కొట్టిండ్రు, తీసుకుపోయి మధ్యలో దొరకబట్టి అని చెప్పేసి చేయకుండా కఠినమైన సెక్షన్లు పెట్టకుండా మామూలు సెక్షన్ పెట్టి ఇంకా వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళను ఎవరైతే ఇన్సిడెంట్ చేశారో వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. ఇది పోలీసులది కూడా దుర్మార్గమైన చర్య. మాకు న్యాయవాదులకు ఏదైతే అన్యాయం జరిగిందో సురేందర్ గారికి న్యాయం జరగాలి. 307 సెక్షన్ పెట్టాలి. అలాగే ఎవరైతే తప్పించుకు తిరుగుతున్నారో దోషులు వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలి. అప్పటి వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపమని రంగారెడ్డి కోర్టు బారి నుంచి అందరు న్యాయవాదులను కూడా తీర్మానించుకున్నాము. ఇవాళ ఇంతమంది న్యాయవాదులు ఒక ఏకతాటిగా నిలబడి విధులు బహిష్కరించారంటే అది ఒక సురేందర్ మీద జరిగింది కాదు, ఇంతకుముందు కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి. న్యాయవాదులంటే చులకన భాగమైంది. మేము రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి పోరాడి తెలంగాణ సాధించడము, కానీ తెలంగాణ నుంచి 9 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మాకు రక్షణ కలిగించే ఒక చట్టం రాలేదు. అదే ఆంధ్రాల నిన్ననే అడ్వకేట్స్ ఫండ్స్ కూడా రిలీజ్ అయినాయి. అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో 5 ఇయర్స్ లోపులకు ఎవ్రీ మంత్ 5000 ఇచ్చే స్టైపండ్ కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ 100 కోట్లు ఇస్తా, అది కూడా రాలేదు. సో మాకు న్యాయవాదులకు ఫస్ట్ రక్షణ కావాలి, తర్వాత ఎవరైతే జూనియర్ న్యాయవాదులు వాళ్ళకు వెల్ఫేర్ ఫండ్ కూడా కావాలని ఈ సందర్భంగా అది ఎవరికి ఉపయోగపడుతుంది? మా న్యాయవాదుల పుట్ట కొడుతుంది. జూనియర్ న్యాయవాదులకైతే ఎవరికి కూడా పాపం ఒక రూపాయి దొరకకుండా అయితే ఇప్పటికే కరోనాతో 2 సంవత్సరాలు నష్టపోయినాం మేము. మా వృత్తిలో అన్ని విడిచిపెట్టి తెలంగాణ గురించి ఒక 2 సంవత్సరాలు పోయినాం. ఇప్పుడు మాకు జరిగిన న్యాయం ఏముందంటే ఏం లేదు. పదవులు అనుభవించేటోళ్ళు వాళ్ళు, పోరాడి దెబ్బలు తినేటోళ్ళం మేము. సో ఈ దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఒకవేళ అడ్వకేట్స్ యాక్ట్ తీయకపోతే ఈ నెల 2 నెలల్లో మేము మాత్రము సెక్రటేరియట్ ముట్టడిస్తాం, ప్రగతి భవన్ ముట్టడిస్తాం, కొత్త సెక్రటేరియట్ ఇనాగ్రేషన్ రోజు మేము అక్కడనే పోయి అడ్డం పడుకుంటామని చెప్పేసి ఇనాగ్రేషన్ కూడా కాకుండా మేము ఆగుతామని చెప్తే
शाहीगुड़ा के मंदिर के चौकीदार के फेंके हुए डंडे से चोर मारा गया। एसीपी वेंकट रेड्डी ने कुशाईगुड़ा वेंकटेश्वर स्वामी मंदिर केस की तफसीलात का इंकशाफ करते हुए बताया कि चोरी का मुलजिम राजू मुखामी तौर पर कुशाईगुड़ा में मुकीम रहता था। उन्होंने कहा कि मुतवफी की तफसीलात इनके अहले खाना के आने से वाजे हो सकेंगी। एसीपी ने बताया कि जब राजू हुंडी से पैसे ले रहा था, हुंडी नीचे गिर गई। इस आवाज से चौकीदार रंगैया चौकन्ना हो गया। चोर ने चौकीदार पर पत्थर बरसाए। चौकीदार रंगैया ने इसके हाथ में मौजूद छड़ी फेंक दी, जिसकी वजह से सर पर शदीद चोट लगने से राजू की मौके पर ही मौत हो गई। हमने इस खसूस में एक मुकदमा दर्ज कर लिया और तफ्तीश कर रहे हैं। उन्होंने कहा कि जल्द ही मुकम्मल तफसीलात सामने आएंगी। పైసలు తీసుకుపోయే ప్రయత్నంలో ఉండి కింద పడేసింది. కింద పడేసిన తర్వాత ఆ సౌండ్ విని ఇక్కడున్న వాచ్మెన్ టెంపుల్ వాచ్మెన్ లేచి సౌండ్ అవుతుందని లేచి ఈ ఉండి దగ్గరికి వచ్చేసరికి ఒక వ్యక్తి కనపడేసి ఇక్కడ వస్తుంటే రాళ్ళు విసురుతాడన్నమాట. రాళ్ళు విసురుతుంటే అతను వాచ్మెన్ ఏం చేసిందంటే ఒక కట్టు తీసుకొని వాడి మీద విసిరేసాడు. విసిరేస్తే దొంగ కింద పడ్డాడు. ప్లస్ వాడు పడి మళ్ళీ ఈ రాయి తీసుకొని మళ్ళీ కొట్టబోతుంటే వీటి దగ్గరకు వచ్చేసి వాచ్మెన్ దగ్గరకు వచ్చేసి అతన్ని కొట్టడం వల్ల తల మీద తాకింది. కొట్టడం వల్ల కింద పడి చనిపోయింది. ఆ బ్లీడింగ్ ఇంజరీస్ తోటి రాత్రి మా కంపెనీ మా ఇన్స్పెక్టర్ అందరం వచ్చినాము. ఇతను డెడ్ బాడీని కూడా గాంధీకి షిఫ్ట్ చేస్తున్నాము. దీంట్లో ఎలాంటిది ఏం లేదు. ప్రీవియస్ హిస్టరీ గురించి కూడా దీని గురించి ఎఫెండరు రాజు అని తెలుస్తుంది, కామారెడ్డి డిస్ట్రిక్ట్ అని. అతను ఇక్కడనే ఉంటాడు, కుషాయిగూడలో ఉంటాడని. ప్లస్ వాళ్ళని అతని అఫెండర్ గురించి వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసిన తర్వాత ప్రీవియస్ ఏమైనా హిస్టరీ ఉందా లేదని తెలుస్తుంది. ఫ్యామిలీ అతనికి మ్యారేజ్ కాలేదని తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు వచ్చేస్తే మిగతా డీటెయిల్స్ కేసు ప్రొసీడింగ్స్ కేసు ఇప్పుడు వాచ్మెన్ కేసు కంప్లైంట్ ఇస్తున్నాడు, దాని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాడు. ఎంతమంది వచ్చింది సార్? దొంగలు ఒక్కడే మీ కూడా అడ్డం వస్తుండు. ధర్ని సిస్టమ్ ఆపరేటర్ వేరు రెడ్డి కో ఏసీబీ నే జిల్లా మేదక్ కే కోడిపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ మే 20,000 రూపాయ రిష్వత్ లేతే హువే రంగే హాతో పకడ్ లియా. తఫ్సీలాత్ కే ముతాబిక్ జిల్లా మేదక్ కే కోడిపల్లి మండల్ కే తిమాపూర్ మౌజే సే తాల్లుక్ రఖనే వాలా కిసాన్ పూచయ్యా నే 5 జనవరి కో ఏసీబీ కే ఉహదేదారో కో ఏక్ షికాయత్ దేనే పర్ ఏసీబీ ఔర్ డీఎస్పీ ఆనంద్ కుమార్ SI वेंकट राजागौड की निगरानी में कोड़ीपल्ली MRO ऑफिस पर छापा मारा। इन छापों के हिस्से के तौर पर धरनी सिस्टम ऑपरेटर वेनु रेड्डी 20,000 रुपए रिश्वत लेते हुए रंगे हाथों पकड़ा गया। इस सिलसिले में MRO ऑफिस में तवील तफ्तीश की गई और सिस्टम ऑपरेटर वेनु को मुलजिम समझते हुए मुकदमा दर्ज किया गया। DSP ने कहा कि मजीद तफ्तीश के बाद मुकम्मल तफसीलात सामने आएंगी। आनंद कुमार DSP मेदक रेंज ఇన్స్పెక్టర్స్ కె రమేష్ గారు మరియు వెంకటరాజా గౌడు, మేము మాకు అరౌండ్ 5th జనవరికి ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఇక్కడ లోకల్గా నివాసం ఉండే ఒక వ్యక్తి, ఆయన పేరు పూచయ్య అని చెప్పేసి, ఆయన ఒక దాదాపు ఒక 40 గుంటల భూమి కొన్నాడు. కొన్న తర్వాత ఒక 20 గుంటాస్ భూమి ఇంకొకరితో రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. మాట్లాడుకున్న 20 గుంటల భూమిలో 10 గుంటల భూమిని ఆయన దగ్గర టైంకి డబ్బులు లేక వేరే తనకి అమ్మడం జరిగింది. తర్వాత మిగతా 10 గుంటల భూమి అంటే ఆయన కొనుక్కోకుండా వేరే వాళ్ళకి అమ్మపించేసిన అన్నమాట డైరెక్ట్గా. మిగతా ఒక 10 గుంటల భూమి తన పేరు మీద చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అప్రోచ్ వస్తే ఇక్కడ మన ధరణి ఆపరేటర్ గారైన శ్రీ వేణు రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఆయనని వెళ్ళి ఇట్లా ప్రాసెస్ కావాలి, నాకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఏ రోజు చేసుకోవాలి, ఇట్లా దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తే ఖచ్చితంగా 20,000 రూపీస్ అవుతాయి మీకు మీ యొక్క 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తో 20,000 చాలా ఎక్కువైతే కదా, నేను ఇచ్చుకోలేను అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసినాడు. ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి డబ్బులు అవుతాయో ఆ డబ్బులు మాత్రం నేను ఆల్రెడీ మీ సేవ ద్వారా నేను చేసుకుంటానంటే దానికి దీనికి సంబంధం లేదు. ఈ సేవ ఏదైతే ఉంటుందో అది అఫీషియల్ ఫీ, అది అక్కడ మీరు పే చేసుకోండి, ఇక్కడ మాత్రం నాకు 20,000 రూపీస్ ఇవ్వాలి అని చెప్పేసి లంచంగా ఇవ్వాలని చెప్పేసి కరాఖండ్గా చెప్పేసి ఆయన, అది లేకపోతే కాదు మీ పని అని చెప్పింది. సో ఆయనకి ఆ డబ్బులు లంచంగా ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గర అప్రోచ్ అయ్యాడు.
అప్రోచ్ అయితే మేము ఆయన యొక్క కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇక ఆయన కొంచెం మధ్యలో వేరే వర్క్స్ ఉండడం వల్ల ఈరోజు వరకు ఆయన కంప్లైంట్ రాలేకపోయినాడు. ఈరోజు ఆయన 20,000 రూపీస్ అరేంజ్ చేసుకున్నాడు. చేసుకొని ఇక్కడ వచ్చి ఇతన్ని అప్రోచ్ అవుతే ఇట్లా డబ్బులు తెచ్చారా అంటే తెచ్చామంటే ఆ డబ్బులు తెచ్చినామన్న ప్రామిస్ పైన ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ 20,000 రూపాయలు ఒక రాజు అనే వ్యక్తి, అతనికి తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయనకి రాజు అనే వ్యక్తికి కేతావత్ రాజు అతని పేరు, ఆయనకి ఇవ్వమని చెప్పి చెప్తే సరే అంటే ఆ కేతావత్ అనే రాజు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఈ వరండాలో కంప్లైంట్ దగ్గర నుంచి 20,000 రూపాయలు యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కంప్లైంట్ మాకు ఇట్లా డబ్బులు తీసుకున్నాడని సిగ్నల్ ఇస్తే మేము రిటైండెడ్గా పట్టుకోవడం జరిగిందండి ఇద్దరిని. कर्नाटक में चोरी होने वाली आरटीसी बस रियासत तेलंगाना की सरहद तांडूर के इलाके में पाई गई. बस स्टैंड पर खड़ी बस को नामालूम अफराद ने उठाकर ले गए. कर्नाटक और तांडूर पुलिस की मदद से 12 घंटे के अंदर बस की लोकेशन का पता चला. मंगल की सुबह तकरीबन 3:30 बजे एक नामालूम शख्स ने रियासत कर्नाटक के चिंचोली बस स्टैंड में खड़ी K38F971 नंबर वाली बस को चुरा लिया. मुशाहदा करने वाले अहलकारों ने डीसी वीरेश गुलबर्गा को इतला दी. इसके बाद चिंचोली पुलिस को इतला दी. पुलिस ने खुसूसी टीमें तश्कील देकर तफ्तीश शुरू कर दी. इस दौरान रियासत तेलंगाना की सरहद पर वाक़े तांडूर पुलिस की मदद तलब की गई थी. मुख्तलिफ इलाकों में लगे सीसीटीवी कैमरों की जाँच के बाद मसरूखा बस तांडूर मंडल के भोकिलास में पाई गई. फौरी तौर पर कर्नाटक और तांडूर पुलिस डीसी अमला के साथ भोकिलास पहुंची और बस को अपने कब्जे में ले लिया. पुलिस और हुकाम ने 12 घंटे के अंदर मुकाम का पता लगाया. दूसरी जानिब बस को चोरी करने वाले मुलजिम से तफ्तीश की जा रही है. कर्नाटक पुलिस के साथ तांडूर पुलिस स्टेशन के पुलिस अहलकारों का शुक्रिया अदा किया जिन्होंने मसरूखा बस का पता लगाने में मदद की. सुबह KKRTC का बस 3:30 AM में चोरी हुआ था. चिंचोली बस स्टैंड से चोरी किए थे. हर रोज बस वहीं रुकते थे जैसा आज भी रुखाए थे. और सुबह जाके 6 बजे देखे तो बस नहीं था. तो हम लोग जाके चिंचोली पुलिस स्टेशन में कंप्लेंट दिए थे. तो उधर चिंचोली DYSP श्री आर सज्जन कोप्पा, CPI अमरप्पा शिवबला, PSI चिंचोली मेहबूब अली, PSI मिर्याणा राजशेखर राठौड़ और HC शमशुद्दीन మిరియాణ, బీరప్ప మిరియాణ, రాజు కుంచావరం, శివానంద్ చించోళి, మటలింగ్ చించోళి, రమేష్ బాలకృష్ణరెడ్డి, ఈశ్వర్ అప్పసాహెబ్ షింకూర్ ఏ సభీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చార్ టీమ్ బనాకే ఓ CCTV మే దేఖే జబ్ గాడీ ఇధర్ ఆయే తే తాండూర్ మే కమ్సే కమ్ 20 పెట్రోల్ బంక్ మే హమారా PSI మెహబూబ్ అలీ సాహబ్ కోశిష్ కర్కే ఏ బస్ ఇధర్ పకడా గయా. और हमारा RTC का टीम भी, मैं DC हूँ गुलबर्गा KKRTC का, और हमारा सिक्योरिटी ऑफिसर है, ट्रैफिक ऑफिसर और डिपो मैनेजर, और हम DSI सभी लोग आके सभी मिलके काम कर रहे थे. अभी बस इधर मिल गया भू कैलाश इसमें सो बहुत अच्छा हो गया अभी मिलके. मैं वीरेश हूँ, डिविजनल कंट्रोलर कलबुर्गा KKRTC का. ये बस तांडूर चिंचोली में चोरी हुए थे. हम ढूंढ के आके इधर तांडूर में भू कैलाश में मिला है. और हमारा कर्नाटका पुलिस का हम बहुत शाबाशगिरी दे सकता हूँ मैं, क्योंकि 12 घंटे में पकड़ गया है. बहुत कोशिश करके और कर्नाटका पुलिस आर द बेस्ट इन द इंडिया बोलने का मैं चाहता हूँ. सर आप कर्नाटक के बारे में बोल रहे हैं, अब ये मिला सो आपको तेलंगाना में मिला? तेलंगाना में मिला. तो यहाँ का पुलिस आपको कुछ शाका किया या नहीं? नहीं, यहाँ का पुलिस भी, उसका नाम है शिव कुमार तांडूर. वो भी हमको मदद किया है. उसका मदद से ही हम ये बस को पकड़े. कितना देर पकड़ा सर आपको इन्वेस्टिगेशन करने में? सुबह 6 बजे से दोपहर 3 बजे तक. वो 12 घंटे के अंदर में पकड़ गए. कुछ अंदाजा लगा सकते हैं वो ड्राइवर है या चोर है? नहीं, अभी तक नहीं. इन्वेस्टिगेशन चल रहा है. हमारा पुलिस वाले बहुत इंटेलिजेंट है, वो बहुत जरूर पकड़ा जाएगा उसको. शहर में कुत्तों के हमले में कमसिन बच्चे की मौत के वाकये को अभी लोग भूल भी ना पाए थे.
कि एक और बच्चे पर कुत्तों ने हमला कर दिया। ये वाकया चैतन्यपुरी में पेश आया। ऋषि नामी कम उम्र बच्चा घर के सामने खेल रहा था कि अचानक कुत्तों ने इस पर हमला कर दिया, जिसके नतीजे में लड़का जख्मी हो गया। लड़के की चीखों पुकार सुनकर इसके घर वाले वहां पहुंचे और उन्होंने कुत्तों को भगा दिया। लड़के को जख्मी हालत में इलाज के लिए हॉस्पिटल मुंतकिल किया गया, जहां इसका इलाज किया जा रहा है। అక్కడ పోయి ఇట్లా ఆడుకుంటుంటే వచ్చి నాలుగైదు కుక్కలు ముగ్గురు పిల్లల్ని ఏంటాడి మారి మా బాబు చూడ మీద ఇట్లా దాగలు పడ్డాయి, బ్లడ్ వచ్చింది మొత్తం. వస్తే ఇంకా అక్కడ నుంచి మేము తీసుకొచ్చినాం. అప్పుడు వాళ్ళ నుండి ఏందా మేము అడిగినాం, ఇట్లా వాళ్ళ ఇంటికి పోయి నేను అడిగిన సార్ వీళ్ళే కదా అన్నం పెడుతుంటే ఎప్పుడు ఇట్లా గరిసింది, ఎందుకు ఇట్లా గరిసింది, మళ్ళీ ఎట్లా ప్రాబ్లం, ఎప్పుడు ఇట్లా చెప్పినా మీరు పట్టించుకుంటలేరని నేను చెప్తే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేసిరా? చేయలేదు సార్. అప్పుడు చేస్తే వాళ్ళు వచ్చిండ్రు పట్టుకోబోదామని. మా అపార్ట్మెంట్లో కుక్కలు వస్తే వాళ్ళు పట్టుకుందామని పట్టుకుంటే అప్పుడే తెప్పించిండ్రు రిటర్న్. మళ్ళీ తెప్పించేసి ఇట్లా ఇంకా కుక్కల్ని ఎట్లే రోడ్డు మీద వదిలేస్తారు, ఊకే రోజు అన్నం పెడతానే ఉంటారు సార్, వద్దంటే మాటిన్నారు. ఒక నాలుగైదు రోజులు అట్టు పోయి పెట్టిండ్రు. మళ్ళీ రిటర్న్ నైట్ మేము పడుకునే ముందు నైట్ నైట్ ఇక్కడ పెడుతున్నాను. అవి పిల్లల మీద దాడి చేస్తున్నాయి, ఊకే ఊకే చిన్న పిల్లలు అటు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తారు సార్? మీరు ఏమి కుక్కలు ఇక్కడ ఉండవు సార్, మున్సిపాలిటీ వాళ్ళకి పంపి పట్టించాలని. ఇక్కడ ఉండొద్దు, చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఊకే కరుస్తున్నాయి, పెద్దవాళ్ళ మీద కూడా వెళ్తున్నాయి, అది ప్రాబ్లం అవుతుంది. नाज़रीन, हमारे तमाम रीडमों का मुशाहदा पालमपुर डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एजी सेटअप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम रीडमों का मुशाहदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़ हक़ की आवाज़। शब्बाख़र, अल्लाह हाफिज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। एमएस टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीस उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में, चार मीनार के दामन में, सिर्फ 1 किलोमीटर के फासले पर, आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9995902387 9995902387 9581528002 9493854625 Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%. Saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.